అందరికీ నమస్కారం. అష్టావక్ర గీత 12వ అధ్యాయంలోని 6వ శ్లోకం గురించి తెలుసుకుందాం. జనక ఉవాచ కర్మానుష్ఠానం అజ్ఞానాత్ తదా ఏవ ఉపరమస్తద బుద్ధ్వా సమ్యగిదం తత్వం ఏవమేవాహ మాస్థిత. ఈ శ్లోకంలో కూడా చివరిగా ఏవమేవాహ మాస్థిత అని జనకుడు చెప్పడం జరిగింది. ఇక్కడ కర్మానుష్ఠానం అజ్ఞానాత్, మనకి జ్ఞానకాండ గురించి తెలుసుకుంటున్నప్పుడు, అద్వైత బోధన గురించి తెలుసుకుంటున్నప్పుడు ఈ కర్మానుష్ఠానం అజ్ఞానమని చెప్పబడుతుంది. దానివల్ల చాలామంది అంటే కర్మ సన్యాసం కూడా చేస్తూ ఉంటారు. కానీ జనకుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, కర్మానుష్ఠానము జ్ఞానకాండలో అజ్ఞానంగా చెప్పబడింది, కానీ కర్మలని ఉపరమించుకోవటం అది మరింత అజ్ఞానం అవుతుంది అని చెప్తున్నాడు జనకుడు. అంటే కర్మానుష్ఠానం అజ్ఞానాత్ తదా ఏవ ఉపరమస్తదా, అంటే ఆ కర్మలను ఉపరమించుకోవటం కూడా అజ్ఞానమే. కానీ కర్మ సన్యాసం అది సరైన మార్గం కాదు. కుర్వన్ ఏవ ఇహ కర్మాణి, అంటే మన జీవితం అంతా కర్మలు చేయాల్సిందే, కానీ ఆ కర్మలు చేస్తూ కూడా ఆ ద్వంద్వాలకి అతీతంగా ఉండగలగాలి. అంటే కర్మ ఫలితానికి సంబంధం లేకుండా మనం కేవలం కర్మల్ని ఆస్వాదిస్తూ మన జీవితం గడపాలి. అహం లేకుండా ఉండాలి. అహం లేకుండా ఉంటే ఎన్ని కర్మలు చేసినా కానీ అంతరంగం ఏమీ ప్రభావితం కాదు. అహం లేకుండా ఉంటే మనం ఎటువంటి ద్వంద్వాలకు కూడా ప్రభావితం కాకుండా ఉండగలుగుతాం. ఈ శ్లోకంలో జనకుడు ఎంతో అద్భుతంగా అద్వైత బోధలో జ్ఞానకాండలో అంటే కర్మల్ని చేయటం ఎంత అజ్ఞానం అని చెప్పబడిందో, కర్మల్ని మానటం కూడా అంతే అజ్ఞానమని జనకుడు చెప్తున్నాడు. జనకుడు ఒక చక్రవర్తిగా అన్ని కార్యాలు అన్ని వ్యవహారాలు నిర్వర్తిస్తూ కూడా అంతరంగంలో సమస్థితితో ఉన్నాడు. బుద్ధ్వా సమ్యక్ ఇదం తత్వం, బుద్ధ్వా అంటే ఈ జ్ఞానాన్ని నీవు పొంది, అంటే సమ్యక్ ఇదం చాలా చక్కగా బాగుగా నిశ్చయంగా ఈ జ్ఞానాన్ని తెలుసుకుని నీవు ఉత్తమ సాధకుడు కావాలని జనకుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. జనకుడు ఆ స్థితిలో ఉండి తన అస్తిత్వాన్ని అనుభూతి పొందుతూ నిత్య ఆనందంగా ఉన్నాడు. ఏవమేవ అహం అస్తిత, అంటే అతను అస్తిత్వాన్ని అనుభూతి పొందుతూ ద్వంద్వాలకు అతీతంగా ఈ కర్మల ప్రభావం ఏమి అతని అంతరంగం మీద లేకుండా ఎక్కడా కూడా కర్మల వాసనలు ఉండవు. ఎప్పుడైతే మనం నిత్య వర్తమానంలో ఉన్నామో ప్రతి సంఘటనని కూడా వచ్చి వెళ్ళిపోయే సంఘటనలా చూడాలి. అప్పుడు కర్మల ఫలితమేమి మనకు ప్రభావితం చేయదు. ఏ కర్మల వాసనలు కూడా మన అంతరంగాన్ని అంటవు. అటువంటి ఆత్మజ్ఞానికి వాసనాక్షయం, వాసనాలయం వాటిలంతవే జరిగిపోతూ ఉంటుంది అని ఈ శ్లోకంలో జనకుడు, కర్మల్ని మనం చేస్తూనే ఉండాలి, కర్మల్ని ఉపరమించటం అది ఆత్మజ్ఞాన స్థితికి మార్గం కాదు, ఆత్మజ్ఞాని కర్మల్ని చేస్తూనే ఉంటాడు కానీ అంతరంగం సమస్థితిలో ఉంటుందని చెప్తున్నాడు.